హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రసాదాలు మీకు ఇక్కడ చూపించబోతున్నానండి. ఈ ప్రసాదాలే మనం శ్రీరామనవమి రోజు ఎందుకు చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫస్ట్ మనం పానకం ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి బెల్లం వేసుకుంటున్నాను. మీకు వాటరు బెల్లం అనేది మీ ఇష్టం అండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్కి 2 స్పూన్ల తురిమిన బెల్లం వేసుకొని బాగా కలిపేసుకున్నాను. అవి పక్కన కరిగేసరికి నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1-3 యాలకులు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోండి. నేను ఇక్కడ యాలకులు మిరియాలు నేను ఎక్కువగా వాడతాను కాబట్టి ముందే పౌడర్గా చేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా. దీనిని కంపల్సరిగా వడగట్టుకోండి. అందులో చిన్న చిన్న రాళ్ళు, గడ్డిపోసలు లాంటివి ఉంటాయండి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ యాలకులు మిరియాల పొడి అనేది వేసేసుకున్న తర్వాత 1/10 తులసి ఆకులు కడిగేసుకొని వేసుకుంటున్నాను. చూశారు కదండి, మన పానకం రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యాలకులు మిరియాలు అనేటివి మెత్తగా దంచుకొని వేసుకోవాలి. మీరు ఒకవేళ కచ్చాపచ్చాగా దంచుకునేటట్టు అయితే పిల్లలు తాగేందుకు ఇష్టపడరు కాబట్టి ఒకవేళ కచ్చాపచ్చాగా దంచుకుంటే ఫిల్టర్ చేసేసుకోండి, లేకపోతే మెత్తగా అన్న దంచి వేసేసుకోండి. మనం పానకం ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని బట్టి బెల్లము, వాటరు, యాలకుల పొడి, మిరియాల పొడి లాంటివి యాడ్ చేసేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి వడపప్పు ప్రిపరేషన్ అయితే చూద్దాము. నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నాను. అందులోకి వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకున్న తర్వాత అందులోకి ఇంకొన్ని వాటర్ వేసేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటున్నాను. పప్పు అనేది బాగా నానాలండి. చూసారు కదండి, చాలా బాగా నానిపోయింది కదా. తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసి అందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసేసి దేవునికి ప్రసాదంగా పెట్టేయడమే. ఇది బేసిక్ ప్రిపరేషన్ అండి. కావాలంటే సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కానీ, పచ్చి కొబ్బరి తురుము కానీ, కొంచెం సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. మీ చాయిస్ అండి అది. చూశారు కదండి, మన ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఫస్ట్ వచ్చేసి పానకం గురించి తెలుసుకుందాము. పానకం అనేది మన బాడీకి చల్వ చేస్తుందండి. అదేవిధంగా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. పెసరపప్పు కూడా బాగా చల్వ చేసే గుణం అనేది ఉంటుంది. అందుకని ఈ 2 ప్రసాదాలను కూడా శ్రీరామనవమి రోజు చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీరామనవమి మంచి ఎండలలో వస్తుందండి. అందుకే మన పెద్దలు వీటిని ప్రసాదంగా పెట్టారు. మామూలుగా తీసుకోమంటే మనం తీసుకోము కాబట్టి ప్రసాదం రూపంలో ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా పెట్టారు. పానకం అనేది పండుగ పూటే కాదండి, ఎండాకాలం మొత్తం కూడా తీసుకోవచ్చు. చాలా చల్వ చేస్తుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.